బొప్పాయి తో కరోనాకు చుక్కలే రోగనిరోధక శక్తికి ఇదే బెస్ట్ ఫ్రూట్ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అయితే తప్పకుండా ఈ పండును మీ డైట్ లో చేర్చుకోండి అన్ని రకాలకు ఇదే సరైన మందు కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడంపైనే ఉంది ఈ నేపథ్యంలో చాలా మంది ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని తాగడం పసుపు పాలను సేవించడం అలవాటు చేసుకుంటున్నారు కొందరు వ్యాయామాలతో ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు వీటితో పాటు వివిధ పండ్లను తీసుకుంటూ ఆరోగ్యంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఈ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫ్రూట్ ఏమిటనే సందేహం చాలా మందికి ఉంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న పండ్లలో బొప్పాయి మంచి రోగనిరోధక శక్తిని అందించే ఫ్రూట్ అని ఆహార నిపుణులు చెప్తున్నారు ఈ పండు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా కరోనా వైరస్ మొదలైన రోజు నుంచి సోషల్ మీడియాలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి అనేక పోస్టులు షేర్ అవుతున్న సంగతి తెలిసిందే అల్లం వెల్లుల్లి తేనె తులసి వంటివి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని చెబుతున్నారు అయితే వీటిని రోజు తీసుకోవడం కొంచెం కష్టమే పైగా ఇవి నోటికి పెద్దగా రుచించవు కూడా అలాగని వాటిని మానేయడం కూడా అంత శ్రేయస్సు కాదు అయితే బొప్పాయి పండు మీ నోటిని తీపి చేయడమే కాకుండా వైరస్ తో కూడా పోరాడుతుంది ఇది దీర్ఘకాలిక రోగాలను సైతం దూరంగా ఉంచుతుంది బొప్పాయిని ఇన్నాళ్ళు మనం సాధారణ పండుగానే భావిస్తున్నాం భిన్నమైన రుచితో తినే కొద్దీ తినాలనిపిస్తుంది బొప్పాయి వాటిలోని ఇతరత్ర పదార్థాలను ఔషధాలను తయారీకి ఉపయోగిస్తారనే సంగతి మీకు తెలుసా ఆయుర్వేదంలో కూడా బొప్పాయి ఏ విధంగా ఆరోగ్యాన్ని అందిస్తుందనే విషయం ప్రస్తావనలో ఉంది బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి ఇందులో బోలెడంత ఫైబర్ ఉంటుంది ఫోలేట్ బి6 కాల్షియం మెగ్నీషియం విటమిన్ ఎ సి బి1 బి3 ఈ కే పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి బొప్పాయి పండు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యకరమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్ల కౌంట్ పెంచేందుకు ఆకులు ఉపయోగపడతాయట బొప్పాయి పండు జీర్ణశక్తిని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తుంది విరేచన సమస్యలను సహజసిద్ధంగా నివారిస్తుంది అందుకే బొప్పాయి జీర్ణక్రియకు సంజీవిని వంటిదని అంటారు ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైము మూత్ర విసర్జన సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది శరీరానికి పోషకాలను అందించేందుకు సహకరిస్తుంది బొప్పాయి రోగనిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది ఎందుకంటే అత్యధిక రోగనిరోధక కణాలన్నీ ఆంత్రము లేదా పెద్ద చిన్న పేగుల్లోనే ఉంటాయి బొప్పాయి వల్ల అవి ఆరోగ్యంగా ఉండి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది బొప్పాయిలో ఉండే అత్యధిక యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి దీనివల్ల శరీరానికి వైరస్ బ్యాక్టీరియాల సూక్ష్మజీవులపై పోరాడే శక్తి లభిస్తుంది బొప్పాయిలోని విటమిన్ సి ఈ బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు నాసికా కుహరంలో గాలి ప్రసరణ సమస్యలను తగ్గిస్తాయి జ్వరం గొంతు మంట జలుబు వల్ల కలిగే బాధల నుండి ఉపశమనం కలిగిస్తుంది బొప్పాయి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది బొప్పాయిలో విటమిన్ సి ఈ తో పాటు లైకోపిన్ బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కొవ్వులను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి ముఖ్యంగా ధమనుల్లో పేరుకుపోయే కొవ్వులను తగ్గిస్తాయి దీనివల్ల గుండెకు హాని చేసే చెడు కొవ్వు పేరుకుపోకుండా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది ఫలితంగా భవిష్యత్తులో గుండె సమస్యలే దరిచేరవు బొప్పాయి కణితులు క్యాన్సర్స్ కణాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా బొప్పాయిని తీసుకోవడం మంచిదని చెబుతారు అయితే దీన్ని డైట్ లో చేర్చుకోవడానికి ముందు వైద్యుని సంప్రదించడం ఉత్తమం రక్తపోటు మధుమేహం సమస్యలను నివారిస్తుంది బొప్పాయిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది దీనివల్ల శరీరంలో హై బ్లడ్ ప్రెషర్ నియంత్రించి బ్యాలెన్స్ చేస్తుంది
శరీరంలో అధిక సోడియంను సైతం ఇది బ్యాలెన్స్ చేస్తుంది. స్ట్రోక్స్ వంటి సమస్యలు కూడా రానివ్వదు. అలాగే మధుమేహం రోగులకు సైతం బొప్పాయి మంచిదే. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని సహజంగా నయం చేయడానికి ఉపయోగపడతాయి. బొప్పాయిలో క్యాలరీలు తక్కువ కాబట్టి బరువు పెరగరు. మధుమేహం ఉన్నవారు వస్తుందని భయపడేవారు బొప్పాయిని తినవచ్చు. అయితే ఇందులో సహజ సిద్ధ చక్కెరలు ఉంటాయి కాబట్టి మితంగానే తినాలి. బొప్పాయిలో ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. లంచ్ డిన్నర్ కు మధ్యలో సాయంత్రం వేళ కొన్ని బొప్పాయి ముక్కలను తింటే మంచిది. కరోనా వల్ల మధుమేహం రోగులకే ఎక్కువ ప్రమాదం కాబట్టి వైద్యుల సలహా తర్వాతే ఈ డైట్ ను తీసుకోండి. గమనిక: వైద్య నిపుణుల సూచనలు పరిశోధనలు ఆధారంగా ఈ సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. మీకు పండ్ల వల్ల అలర్జీలు మరే ఇతర సమస్యలు ఉన్నా తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి. ఈ వివరాలను కేవలం అవగాహన కోసమే అందిస్తున్నామనే విషయాన్ని గమనించగలరు.